అక్కినేని నాగ చైతన్య ధూళిపాళ శోభిత పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందా? పెళ్లి పనులు కూడా మొదలెట్టేశారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయంటూ శోభిత ఫోటోల షేరింగ్ తో పెళ్లిపై అప్డేట్ ఇచ్చారు. పట్టుచీరలో చేతికి పసుపు కొమ్ముతో ఉన్న ఫోటోలను శోభిత షేర్ చేశారు. గోధుమరాయి పసుపు దంచడం అండ్ సో బిగిన్స్ అంటూ శోభిత తన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేశారు. త్వరలోనే చైతన్య శోభిత పెళ్లి చాలా నిరాడంబరంగా జరగనుందని తెలుస్తోంది. సమీప బంధువులు సన్నిహితులు మాత్రమే వీరి పెళ్లికి హాజరవుతారని కూడా తెలుస్తోంది. అక్కినేని నాగ చైతన్య ధూళిపాళ శోభిత పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందా? పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయంటూ శోభిత ఫోటోల షేరింగ్ తో పెళ్లిపై అప్డేట్ ఇచ్చేశారు. పట్టుచీరతో చేతికి పసుపు కొమ్ముతో ఉన్న ఫోటోలను శోభిత షేర్ చేశారు. గోధుమరాయి పసుపు దంచడం వంటి ఫోటోలతో షో బిగిన్స్ అంటూ శోభిత తన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేశారు. త్వరలోనే చైతన్య శోభిత పెళ్లి చాలా నిరాడంబరంగా జరగనుందని తెలుస్తోంది. సమీప బంధువులు సన్నిహితులు మాత్రమే వీరి పెళ్లికి హాజరవుతారని కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఫిల్మ్ కరస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్ చెప్పండి, ఏంటి నాగ చైతన్య శోభిత మ్యారేజ్ ఫిక్స్ అయిపోయినట్టు, డేట్ ఫిక్స్ అయిపోయినట్టుగా కార్యక్రమాలతో, పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలతో ఆమె ఫోటోస్ రిలీజ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఎప్పట్లోగా ఈ మ్యారేజ్ ఉండొచ్చు? ఎందుకు అందరితో పంచుకోకుండా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ తోనే ఈ పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్నాయి? స్వామి, అక్కినేని కుటుంబం నుంచి కూడా చైతన్య శోభితల మ్యారేజ్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా వాళ్ళు ఇంతవరకు ఇచ్చింది లేదు. అయితే ఈ పెళ్లి పనులు అనేవి స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి ఈ రోజు శోభిత తన ఇన్స్టా పేజ్ లో కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయటం, అంటే తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్లి పనులు పసుపు దంచడంతోనే స్టార్ట్ అవుతాయి. సో కంప్లీట్ గా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక అప్డేట్ అనేది తమ మ్యారేజ్ కు సంబంధించి శోభిత వైపు నుంచి రావటం జరిగింది. అయితే తొలి అంటే ఈ ఎంగేజ్మెంట్ కూడా చాలా ఒక ప్రైవేట్ అఫైర్ లాగా, వాళ్ళు కేవలం ఇరు కుటుంబాలకు సంబంధించిన సభ్యుల సమక్షంలోనే వీరి ఎంగేజ్మెంట్ జరగడం జరిగింది. అలాగే పెళ్లిని కూడా అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే చేయాలి అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు భావించటం, చైతన్య శోభిత కూడా కుటుంబ సభ్యుల కోరిక మేరకే నిరాడంబరంగానే వివాహాన్ని చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరిగింది. అయితే ఈ రోజు జరిగిన పెళ్లి పనులు ప్రారంభం అనేది ఫర్దర్ గా ఇక్కడి నుంచి కూడా వాళ్ళ పెళ్లి ఎప్పుడు అనేది డేట్ అనేది వాళ్ళు మెన్షన్ చేయనప్పటికీ కూడా అతి త్వరలోనే ఉండనుంది. అయితే వైజాగ్ శోభితకు సంబంధించిన కుటుంబ సభ్యులు అక్కడే ఉంటారు కాబట్టి అక్కడే జరుగుతుందా లేదా హైదరాబాద్ లో ఎక్కడన్నా ఎంగేజ్మెంట్ నాగార్జున నివాసంలో జరిగింది కాబట్టి ఇక్కడెక్కడైనా చేస్తారనేది మాత్రం ఫర్దర్ మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే సింపుల్ గానే ఈ వెడ్డింగ్ అనేది చేయాలి అని చెప్పేసి ఇరు కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. వాళ్ళ కొరికి మేరకే చైతన్య శోభిత కూడా వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే వీళ్ళిద్దరూ కలిసి ఒక ఫోటోను నాగ చైతన్య షేర్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు పెళ్లి పనులు మొదలయ్యాయంటూ కూడా శోభిత వైపు నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. సో ఫర్దర్ గా ఎప్పుడు ఉంటుంది, నిజానికి ఫస్ట్ నుంచి డిసెంబర్ లో వివాహం జరిగే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక ప్రచారం జరిగింది. మేబీ అనుకున్నట్టుగా డిసెంబర్ తొలి వారంలో ఉంటుందా లేదా అతి త్వరలోనే ఇంకంటే ముందుగా ముహూర్తాలు ఉన్నాయి చూసి చేస్తారనేది మాత్రం ఇంకా సమాచారం అయితే లేదు. కానీ ఎప్పుడు వివాహం జరిగినా సరే అతి కొద్ది మంది సమక్షంలోనే చేసుకునేందుకు మాత్రం కూడా ఇరు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ నిర్ణయం తీసుకోవడం జరిగింది.